ఓం విఘ్నేశ్వరాయ నమః. ఇది చెన్నైలో మా ఇంట్లో నవరాత్రుల బొమ్మలు కొలవండి. మేము ఇది 16 ఏళ్ళుగా చేస్తున్నాం. తమిళనాడులో ఈ బొమ్మల కొలువు చాలా ప్రసిద్ధి చెందింది. 5 మెట్లు, 7 మెట్లు, 9 మెట్లు కూడా పెట్టుకోవచ్చు. ముందుగా ఇక్కడ అమ్మవారిని కలిసి ప్రతిష్ఠ చేశాం. నిత్యం అంటే ఉదయం సాయంత్రం నైవేద్యంతో పూజలు చేస్తాం. మేము 5 మెట్లు పెట్టామండి. ఇక్కడ దుర్గమ్మవారు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఆంజనేయ స్వామి రామలక్ష్మణుల్ని భుజాల మీద ఎత్తుకున్నట్టుంది. దశావతారాలు, కుబేర లక్ష్మి సెట్టు, శ్రీరామలక్ష్మణుల సీతా సమేత శ్రీ ఆంజనేయ స్వామివారు, ఇక్కడ పరమేశ్వరుడు. చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో సురుటిపల్లి అనే ఒక ఊరుంది. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయంటారు. ఈ పరమేశ్వరుడు ఆలహలాన్ని మింగి అలిసిపోయి స్పృహ కోల్పోయేటప్పుడు అమ్మవారి ఒడిలో శేరదీరుతున్నారు లక్ష్మీదేవి, గురు భగవాన్, లక్ష్మీ సమేత రంగనాథుడు, పక్కన ఆంజనేయ స్వామి, గరుత్మంతులు ఉన్నారు. అలాగే కనకదుర్గమ్మ, గాయత్రీదేవి, అష్టైశ్వర ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, రాజరాజేశ్వరీదేవి, పైన పైమిట్లో పరమేశ్వరుడు కుటుంబం, అంటే ఇక్కడ చెన్నైలో ప్రదోషం అంటారు, మధ్యలో వెంకటేశ్వర స్వామి, అలమేలు మంగతాయారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలా వచ్చి పక్కన 4 మెట్లు ఉన్నాయి చూడండి. అది పైన అయ్యప్ప స్వామి, నటరాజస్వామి, విఘ్నేశ్వరుడు, విష్ణువు, లక్ష్మి, దుర్గాదేవి, తర్వాత అష్టలక్ష్ములు పెద్దవి, తర్వాత అమ్మవారు, విఘ్నేశ్వరుడు, రామలక్ష్మణుల్ని సీతని గుహుడు పడవలో తీసుకువెళ్ళడం, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వివేకానందుడు, గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. ఆ మెట్లకు పక్కనే అమ్మవారు ఉన్నారు. అమ్మవారి జాతర జరుగుతోంది. పక్కన తిరుపతి తిరుమలలో పెళ్ళి ఉత్సవం, ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ పళని మురుగన్ కావిడి ఉత్సవం జరుగుతోంది. అలా ముందుకొస్తే శ్రీకృష్ణ లీల బృందావనం, ఇక్కడ శ్రీకృష్ణుని స్టోరీస్ సంబంధించినవి అన్ని బొమ్మలు ఉన్నాయి. బృందావనం ఇది గ్రామం, పిల్లలు క్యారం బోర్డు ఆడుకుంటున్నారు. అలా వస్తే కైలాస పర్వతాలు, అంటే మంచు పర్వతాలు, శివుడు, శివపార్వతులు ఉన్నారు. ఇక్కడ కార్తీక పెన్గళ్ళను ఉన్నారు. తమిళనాడులో చాలా ప్రసిద్ధి 6 గురు బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వాములు, వారికి సంరక్షణ వీరు కార్తీక పెన్గళ్ళు అంటారు. ఇవి మంచు పర్వతాలండి. ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి పచ్చగా. ఇవి గోధుమలు నానబెట్టి మొక్కలు వేసినవండి. ఇవి క్రికెట్ అండి.
ఇలా ప్రతిరోజు మేము సకల దేవతల్ని పూజిస్తాం. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కొలువుని పెట్టిన వారికి, చూసిన వారికి అందరికీ సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకని మేము ఈ బొమ్మల కొలువు పెట్టుకోవడానికి ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఇది పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను నేను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శుభం భూయాత్. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రులంటేనే భారతదేశంలోని తమిళనాడులో బొమ్మల కొలువుకి ఓ ప్రత్యేకత ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. తమిళనాడులో ఎక్కువగా, అంటే ముఖ్యంగా చెన్నైలో బొమ్మల కొలువు అద్భుతంగా పెడతారు. నవరాత్రుల సందర్భంగా ఆ 9 రోజులు ఎంతో భక్తిభావంతో సకల దేవతలు, దైవాలు, బాబా, స్వతంత్ర యోధులు బొమ్మల్ని 11 మెట్లు, 9 మెట్లు, 7 మెట్లు, 5 మెట్లు, 3 మెట్లు ఇలా మెట్లను అమర్చి దానిమీద బొమ్మలను సర్దుతారు. థీమ్స్, స్టోరీస్, వాటిని అనుసరించి బొమ్మలు పెడతారు. గార్డెన్ కూడా పెడతారు, పూలతో అలంకరిస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంకాలం నిత్య నైవేద్యంతో పూజలు చేస్తారు. ముత్తైదువులను, బంధుమిత్రులను పిలిచి పసుపు కుంకుమలు, బహుమతులు, స్వీట్లు ఇచ్చి పంపిస్తారు, సత్కరిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 9 రోజులు 9 రకాల సుండలు, అంటే శనగలు, బఠానీలు ఇలా రకరకాల సుండలు చేసి అందరికీ పంచుతారు. ఈ నవరాత్రి కొలువులో అమ్మవారిని కలశం మీద ప్రతిష్ఠించి అలంకరిస్తారు. ఈ సకల దేవతల కొలువు పెట్టినవారు, చూసినవారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని, ఇంట్లో శుభాలు జరుగుతాయని, సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతీతి. అందుకే చెన్నైలో ఈ నవరాత్రుల బొమ్మల కొలువును ఎంతో భక్తి శ్రద్ధలతో పెడతారు. రంగురంగుల సీరియల్ దీపకాంతులతో దేదీప్యమానంగా ఉండేలా అరేంజ్ చేస్తారు. ప్రతిరోజు నైవేద్యంగా చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర ఇలా రకరకాల నైవేద్యాలు పెడతారు. దేవతలు నవరాత్రి కొలువును చూసి ఆనందించి ఆశీర్వదిస్తారంట. అందుకే తమిళనాడులో కొలువు ఎంతో ప్రసిద్ధిగాంచింది. బొమ్మల కొలువు ఎవరైనా వారి వారి స్తోమతను బట్టి పెట్టుకోవచ్చు. మన ఇంట్లో దేవతలందరూ ఉన్నట్టు గొప్ప అనుభూతి కలిగి మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. ఓం మాత్రే నమః. శుభం భూయాత్.